విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన విద్యా సంస్థల బంద్ ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగింది. ముందస్తుగానే ప్రైవేటు విద్యా సంస్థలు సెలవులను ప్రకటించాయి. ప్రభుత్వ విద్యా సంస్థలను ఆయా సంఘాల నాయకులు బంద్ చేయించారు. అనంతరం వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కలెక్టరేట్ లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. విద్యా సంస్థలు ప్రారంభమై 2 నెలలు అవుతున్న పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు అందించలేదన్నారు. మరోవైపు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ఖాళీ టీచర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నట్లు వారు ఆరోపించారు. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించాలని లేదంటే విద్యార్థి ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండా, విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వకుండా, ఖాళీ ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులు భర్తీ చేయకుండా సమస్యలు పరిష్కరించమని అడిగితే మీరు అక్కడ అరెస్టు చేస్తా ఉన్నారు. విద్యారంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు సంపూర్ణ బంద్ జరిగింది. ప్రభుత్వ కార్పొరేట్ విద్యా సంస్థలు సైతం విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇకనైనా సరే కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం ఇక్కడ మానుకొని ఇకనైనా సరే పడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కనీసం పాఠ్య పుస్తకాలు అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని చెప్పేసి అని ఏఐసీఎఫ్గా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి పాఠ్య పుస్తకాలతో పాటు కనీసం మరుగుదొడ్లు మూత్రశాలలు లేనటువంటి పరిస్థితి ఇంకా ఈ రాష్ట్రంలో కొనసాగుతుందంటే కేసీఆర్ని సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అయ్యా కేసీఆర్, బంగారు తెలంగాణ అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు చదువుకోవడానికి పాఠ్య పుస్తకాలు మరుగుదొడ్లు మూత్రశాలలు ఏకరూప దుస్తులు ఇవ్వబడమా బంగారు తెలంగాణ అని చెప్పేసి అని మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఏదైతే ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికోసం ఇవాళ వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐసీఎఫ్గా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. తక్షణమే మీ బండి వైఖరి విడనాడి ప్రభుత్వ విద్యార్థికి కావాల్సినటువంటి వసతులన్నీ కల్పించేంత